हाय फ्रेंड्स, वेलकम टू शैलज किचन। नेनु मी शैलज। अंदर एला उन्नारु? नेनैते चाला बागुन्नानु। इवाळ नेनु मीकु बन्नी मीद टिफिन सेंटर लो पल्ली चटनी एला चेस्तारो चूपिस्तानंडी। सेम अदे टेस्ट मनं इंट्लोने ईजीगा चेसुकोवच्चु। मनं बोट्टी चटनीये तिनेस्तामु, अंत बागुंटुंदी। अडिगि अडिगि वेयिंचुकुंटां कदा चटनी बन्नी मीद। अयिते मनं अंत रुचिगा उंटुंदा चटनी अनेदी मनं ईजीगा इंट्लोने चेसुकोवच्चु। मीकु एला चेसुकोवालो चूपिस्तानंडी। ముందుగా మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్ల వరకు ఆయిల్ హీట్ చేసుకోవాలండి। ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 కప్ వరకు వేరుశనగ పప్పుని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి। చట్నీకి పప్పులు ఎక్కువగా ఫ్రై అవ్వలేదని కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది। ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ ధనియాలు అలాగే 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలండి। ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి। ఈవెన్ గా ఫ్రై అయ్యేంత వరకు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి। ఇప్పుడు ఇందులో 4 వరకు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి। పచ్చిమిర్చిని ఎప్పుడు యాడ్ చేసుకున్నా తుంచి వేసుకోవాలండి, లేదంటే అవి పగిలి పైన పడతాయి, ఆయిల్ పైన పడుతుంది, కాబట్టి జాగ్రత్తగా వేసుకోండి। ఇలా బాగా అన్ని ఫ్రై అయ్యేలాగా ఈవెన్ గా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి। బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలండి। మిక్సీ జార్ లో ఎప్పుడూ కూడా వేడి వస్తువులు వేయకూడదు, చల్లార్చుకొని వేసుకోవాలండి, లేదంటే మిక్సీ జార్ పాడైపోతుంది। ఇట్లా బాగా చల్లార్చుకున్నాక మనం మిక్సీ జార్ లో తీసుకుందాము। ఇప్పుడు ఇందులో 3 వరకు వెల్లుల్లి యాడ్ చేసుకోవాలండి, అలాగే 1 స్పూన్ కల్లుప్పు యాడ్ చేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లా చేసుకోవాలండి। ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి। ఇప్పుడు మనం దీనికి పోపు వేసుకుందాము। అదే pan లో 2 స్పూన్ల వరకు ఆయిల్ హీట్ చేసుకోవాలండి। ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ ఆవాలు అలాగే 1 స్పూన్ మినపప్పు 1 స్పూన్ పచ్చిసెనగ పప్పు వేసి పప్పులు బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి। పప్పులు ఫ్రై అయిన తర్వాత ఒక ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి। ఇలా అన్ని ఫ్రై చేసుకున్నాక లాస్ట్ లో కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని షో ఆపేసేయాలండి। కరివేపాకు చిటపటాడిన తర్వాత మనం ఈ పోపుని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీలో వేసుకొని బాగా కలిపేసుకోవాలండి। చూసారా ఎంత ఈజీగా మనం బన్నీ మీద టిఫిన్ సెంటర్ లో చేసే పల్లి చట్నీ ఇంట్లోనే మనం ఈజీగా ఇలా చేసుకోవచ్చండి। పర్ఫెక్ట్ గా వస్తుంది, మీరు తప్పకుండా ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది। నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి। అలా క్లిక్ చేయడం వల్ల నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు। ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు త్వరగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి।